నా పేరు కుమారస్వామిరెడ్డి. ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నవరత్నాలను అమలు చేస్తామని చెప్పారు. నవరత్నాలలో ప్రధానంగా పెన్షన్ పథకం అనేది ఉంది. ఈ పెన్షన్ పథకం వృద్ధులందరికీ ఇస్తామనేటువంటిది ఉంది. దీంట్లో 45 ఏళ్ళు పైబడిన వాళ్ళకి ఇస్తారు, మీరు ఇస్తామని చెప్పారు, ఇప్పుడేమో ఇవ్వకుండా ఉన్నారు అని ఆ రకంగా ప్రజలందరికీ ఇవ్వాలి అని ప్రతిపక్షం కోరుతూ ఉంది. వాస్తవానికి ఆయన చెప్పినట్లుగానే మేము మొట్టమొదట 45 ఏళ్ల తర్వాత 45 ఏళ్ళకి అనుకున్నాం. ఆ తర్వాత మళ్ళీ 1 సంవత్సరం తర్వాత మేము మార్చుకొని దానిని ఇప్పుడు 50 ఏళ్ల గురించి 55 నుంచి పెన్షన్ ఇస్తున్నాం అని చెప్పారు. అంటే ప్రభుత్వం ప్రభుత్వంలోకి రాకముందు రకరకాలుగా చెప్తూ ఉంటారు, వచ్చిన తర్వాత దానిని తాను మేనిఫెస్టోలో ఏ విధంగా చెప్పానో దాన్ని అమలు చేస్తున్నానని చెప్పారు. ఇది సరైంది, ఎందుకంటే ప్రభుత్వం ఊరికే ప్రతిపక్షం అనవసరంగా రాద్ధాంతం చేయడం తప్ప, అది ఒక రకంగా అసెంబ్లీ సమావేశాలను ఊరికి అనవసరంగా బదనాం చేయడం తప్ప ఉపయోగం లేదు. ప్రభుత్వం లేక వచ్చిన తర్వాత తాను మేనిఫెస్టోలో ఏం చెప్పారో అది అమలు చేయకపోతే తప్పకుండా వాళ్ళు ఉద్యమించాలి, ఆ రకంగా అడగాలి. ప్రభుత్వం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు మేనిఫెస్టోలో మేము పెన్షన్ మేము అట్లా చెప్పలేదు కాబట్టి ఏదైతే చెప్పామో దానికి కట్టుబడి ఉన్నామని చెప్పారు. అలాగే 3,000 ఇస్తామన్నారు కదా, తర్వాత 3,000 ఇవ్వకుండా 2,250 రూపాయలు ఇస్తున్నారు అని చెప్పారు. అది కూడా 4 ఏళ్ల కాలంలో 250 పెంచుకుంటూ దాన్ని 3,000గా చేస్తామని చెప్పుకున్నారు కాబట్టి దానికి కూడా కట్టుబడి చేస్తున్నారు. అది మంచి పద్ధతే. అయితే రైతుల దగ్గరికి వచ్చినప్పుడు 12,500 ఇస్తాం ప్రతి ఎకరా ప్రతి రైతుకు అని చెప్పారు. కానీ ఇక్కడ ఇప్పుడు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత కేంద్రం ఇచ్చే సొమ్మును కూడా కలుపుకొని ఇస్తామని చెప్తున్నారు. ఇది వాస్తవానికి ఇది రైతులకు చాలా ఇబ్బందికరమైనది. రైతులు చాలా వాళ్ళు పెట్టుబడి పెట్టడానికి చాలా ఖర్చు అవుతుంది. రైతులు ముఖ్యంగా కరువు వచ్చిన ప్రాంతాల్లో ఇటీవల రాయలసీమలో వర్షాలు పడకుండా ఉన్నాయి, దాంతో ఏమవుతుందంటే చాలా పెట్టుబడి పెట్టి చాలా నష్టపోతున్నారు. అలాగే అటువైపు వర్షాలు విపరీతంగా వచ్చి పంట దెబ్బతిని వాళ్ళు నష్టపోతున్నారు. అటువైపు కోస్తా వాళ్ళు నష్టపోతున్నారు, ఇటువైపు వర్షాలు రాక ఆ ఉత్తరాంధ్ర రాయలసీమ వాళ్ళు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. పెట్టుబడికే చాలా డబ్బులు వృధా అయిపోతున్నాయి. ఆ సందర్భంలో వాళ్లకు 12,500 అనేటువంటిది మంచి సాయం అవుతుంది. అయితే 6,000 కలుపుకొని కేంద్ర ప్రభుత్వం ఇచ్చి 6,000 కలుపుకొని అన్నం ద్వారా ఆ ప్రజలకు చాలా నష్టం జరుగుతుంది రైతాంగానికి. అందుకని ప్రభుత్వం పునరాలోచించుకొని ఇప్పుడు చాలామంది రైతు సంఘాలు కూడా చాలామంది డిమాండ్ చేస్తున్నారు. అది సరైన డిమాండే, ఎందుకనంటే ఆ రైతులకు వాళ్ళు చాలా గిట్టుబాటు లేక ఇబ్బంది పడుతున్న పరిస్థితుల్లో పెట్టుబడికి అసలు అప్పులు తెచ్చుకొని బ్యాంకుల నుంచి చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితుల్లో వారికి ఆ సాయం అనేది ఉపయోగపడుతుంది. అందుకని విడిగా కేంద్ర ప్రభుత్వంతో సంబంధం లేకుండా 12,500 వాళ్లకు సాయం చేయడం చాలా అవసరమని అందరూ ఒప్పుకుంటున్నారు. ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోవాలి. అయితే ఈ సంక్షేమ పథకాలన్నీ ఇలాగూ పెట్టేసుకుంటూ పోతే వెనుజులాలాగా మారిపోతుందని కూడా ప్రచారం చేస్తున్నారు. నిన్న చూస్తే ఒక ఆంధ్రజ్యోతి పత్రిక కూడా అలాగ రాసింది. వాస్తవానికి వెనుజులా నష్టపోవడానికి కారణం వేరే కారణాలు ఉన్నాయి. వాటి పట్ల అక్కడ అమెరికా దిగ్బంధనం చేయడం, ఆర్థిక దిగ్బంధనం చేయడం, వాటి ఎగుమతులు లేకుండా చేయడం అటువంటివి చేయండి. మన దేశంలో అటువంటి సమస్య ఏం లేదు. అంటే ఆర్థిక దిగ్బంధనం అనేది మన దేశానికి ఏం లేదు, మనం ప్రపంచీకరణతో కలిసి నడుస్తున్నాం. అందువల్ల మన ఎగుమతులు ఉన్నాయి, దిగుమతులు ఉన్నాయి, ఎక్కడా మనకు సమస్య లేదు. ఇక్కడ సమస్యల్లో అమెరికా ఎప్పుడైనా కోపంగా మనతో మాట్లాడినప్పుడు మాత్రమే మనం ఎక్కడైనా కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది, కానీ మామూలుగా ఎటువంటి ఇబ్బంది లేదు. కానీ వెనుజులాలో మాత్రం సోషలిస్ట్ ప్రభుత్వం వచ్చిందని వల్ల అక్కడ దాని మీద ఉన్న వ్యతిరేకతతో అమెరికా చాలా ఆర్థికంగా దాన్ని దెబ్బతీయడం కోసం చేసిందని కాబట్టి వాళ్ళ ఎగుమతులు సరిగ్గా లేవు. అక్కడికి అక్కడ ఉన్న ప్రభుత్వం పక్కనున్న దేశాలకు తన తోటి దేశాలకు ఎగుమతులు చేసుకొని ఆ వచ్చే ఆదాయంతో జీవిస్తోంది. కానీ ఇండియాకు ఆ సమస్య లేదు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ వెనుజులాలాగా మారుతుంది అని ప్రచారం చేయడం వాస్తవం కాదు. అయితే ఇటువంటి సంక్షేమ పథకాలు ప్రజలకు మేలు చేస్తాయి. అదే సందర్భంలో ఒక పారిశ్రామిక పాలసీని తీసుకురావాలి. ముఖ్యంగా పరిశ్రమలు, ముఖ్యంగా చిన్న తరహా పరిశ్రమలను కేంద్రం ఇచ్చేటువంటి రాయితీలతో పాటు రాష్ట్ర ప్రభుత్వం రాయితీలు తీసుకొని వచ్చి వాళ్ళకి ఎక్కువగా అనేక ఫ్యాక్టరీలు
చిన్న ఫ్యాక్టరీలు పెడితే ఉత్పత్తి పెరుగుతుంది, అందరికీ ఉపాధి లభిస్తుంది, వలసలు ఆగిపోతాయి. అలాగే వ్యవసాయ ఆధారిత పరిశ్రమలను పెట్టడం ద్వారా ఉపయోగంగా ఉంటుంది. ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో సాఫ్ట్వేర్ కంపెనీలను మనకు ప్రోత్సహిస్తే ఇక్కడ ఉపయోగకరంగా ఉంటుంది. ఎక్కువ నీటి అవసరం లేనటువంటి ఫ్యాక్టరీలు ఇక్కడ పెట్టాలి. ఆ సాఫ్ట్వేర్ కంపెనీలకు ఇక్కడ కదిరి, అనంతపురము, హిందూపురం ఇటువంటి ప్రాంతాలన్నీ కూడాను చాలా దగ్గరగా కాబట్టి, అంతర్జాతీయ విమానాశ్రయం బెంగళూరులో ఉంది, అలాగే పుట్టపర్తిలో కూడా పెద్ద విమానాశ్రయం ఉంది కాబట్టి అనంతపురం లాంటి ప్రాంతాలలో, కదిరి, పుట్టపర్తి ఇట్లాంటి ప్రాంతాలలో సాఫ్ట్వేర్ కంపెనీలకు మంచి ఉపయోగకరంగా ఉంటుంది. వాటిని మనం అభివృద్ధి చేయడానికి అవకాశం ఉంది. అలాగే కియా ఫ్యాక్టరీ లాగా ఇతర ఫ్యాక్టరీలను కూడా కనీసం ఇక్కడ ఏర్పాటు చేస్తే వెంటనే ఉపాధి పెరుగుతుంది, తర్వాత ఇక్కడ ప్రజలకు కొంత మేలు జరుగుతుంది. ఇక్కడ తక్కువ భూములు, ధరలు తక్కువ కాబట్టి ఇక్కడ సేకరణ కూడా చేయొచ్చు. కదిరి ప్రాంతంలో చూస్తే ఇక్కడ సోలార్ ప్లాంట్లు పెట్టారు, కానీ ఉపాధి మాత్రం మెరుగుపడలేదు. అలా కాకుండా ఉపాధిని పెంచే విధంగా మనం చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే లేపాక్షి హబ్ అని పెట్టున్నారు, అక్కడ ఫ్యాక్టరీలు ఇంకా నిర్మించలేదు. అక్కడ ఫ్యాక్టరీలు నిర్మించినట్లుగా పెట్టుబడిదారులను ఆకర్షించి వాళ్లకు తగిన ప్రోత్సాహం ఇస్తే తప్పకుండా మంచి మంచి కంపెనీలు రావడానికి అవకాశం ఉంది. అలాగే కడపలో బ్రాహ్మణి స్టీల్ను ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఆ బ్రాహ్మణి స్టీల్కు తగినంత బడ్జెట్లు కేటాయించి దాని నిర్మాణం మొదలు పెడితే అక్కడ ఉపాధి కూడా పెరుగుతుంది. అలాగే రాయలసీమ ప్రాంతంలో కర్నూలులో బార్ అసోసియేషన్ కూడా పెట్టి చేస్తే కొంత ఉపాధి పెరిగే అవకాశం ఉంది. ఈ రకంగా ప్రభుత్వం పథకాలతో పాటు ఉపాధిని పెంచే దిశగా చేయాలి. ఇక్కడ రాయలసీమ ప్రాంతంలో ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంతంలో కరువును పోగొట్టే విధంగా కూడా చేయాల్సిన అవసరం ఉంది. ఇంకా ఇతర పథకాల గురించి మళ్ళీ మాట్లాడుతాం.